హాయ్ అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలతో గెలిచామా లేదా అన్న వాదన వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఈవీఎంలు వలన కాదు, ఈవీఎంలు ఓటేసినప్పుడు వీవీప్యాట్ లో స్లిప్ కనిపిస్తుంది, ఏ పార్టీకి వేసామనేది గుర్తు కనిపిస్తుంది, ఇదంతా ఆషామాషి కాదు, అంత తేలిగ్గా ఈవీఎంలు ట్యాంపర్ చేయడం అబద్ధం చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగటం వల్లనే ఇప్పుడు కూటమికి ఇంత ఘన విజయం వచ్చింది, కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పి చెప్తున్నారు. ఇలా ఆయన మాటలకి ఒకదానికి పొంతం లేని మాటలు ఆయన మాట్లాడుతుంటే ప్రజల్లో నుంచి వస్తున్న వాదన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ వాదనకి నువ్వు కట్టుబడి ఉంటే, ఈవీఎంలకి వల్లనే గెలిచింది కూటమి అనే మాటకి నువ్వు కట్టుబడి ఉంటే, మీ 11 మంది దమ్ముంటే రాజీనామా చేయండి, మళ్ళీ బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎలక్షన్స్ వెళ్దాం, అప్పుడు నీ సత్తా ఏంటో చూపించు, 11 సీట్లో 1 సీట్ అన్నా నువ్వు గెలిస్తే అప్పుడు నీ మాటకి మేము విలువిస్తామని చెప్పి ప్రజలు ఆయనకి కౌంటర్ చేస్తున్నారు. ఆ రాజీనామా చేయమంటున్నారు, 11 స్థానాల్లో రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్దాం రమ్మంటున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి మాటలకి, ప్రజలు ఇస్తున్న కౌంటర్లకి? కరెక్టే అండి, ప్రజలు ఎప్పటికీ కరెక్టే. ఈ విషయంలో అయితే నేను కూడా అంగీకరిస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆరోపణ చేసేది పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే పులివెందుల ఎమ్మెల్యే గారు. మరి ఆరోపణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 2019 ఎలక్షన్లో 151 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీ ఏమి అంగీకరించింది, మా ఓటమిని మేము అంగీకరిస్తున్నాము, మా లోపాలు మేము తెలుసుకుంటామని చెప్పేసి పోవడం జరిగింది. ఇప్పుడు ఈయన ఏంటంటే ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుందని వచ్చిన 11 సీట్లకు సరే వచ్చింది, ఒక 6 నెలలు టైం తీసుకొని, గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఒక 6 నెలలు టైం తీసుకోండి అయ్యా, మీ పార్టీలో ఏం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఇంత ఇన్ని 100,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాము డైరెక్ట్గా, ప్రజల ఖాతాలేక డబ్బులు వేశాము అని అంటున్నారు కార్పొరేషన్ల ద్వారా, ఏమి జరిగింది అసలు మీ పార్టీలో, ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఇది తెలుసుకోకుండా ఏదో జరిగిపోయింది. దేశమంతా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే ఈ పొద్దు ఇంత భారీ విజయం వచ్చిందంటే నీ వ్యతిరేకత నువ్వు ఒప్పుకోవట్లే, అంటే అవతల వాళ్ళ విజయాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావు ప్రజా, అంటే ఇప్పుడు నువ్వు ఏంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం ఉందంటే అది భారతదేశము, ఆ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా గెలిచిన గెలుపును నువ్వు అపహాస్యం చేస్తున్నట్టు. దీని మీద కేసు పెట్టినా కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. రెండోది మీరు చెప్పినట్టు 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో ఆ 11 మంది కూడా ఓటింగ్ పెడితే నాకు తెలిసి ఎవరు చేయి కూడా ఎత్తారండి. ఎందుకు ఎత్తారంటే వాళ్ళకు కూడా తెలుసు మా పార్టీలో ఇతను చేసిన తీరు వల్లే, ఇతను మొండి వైఖరి వల్ల అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడము, తాడేపల్లిగూడెం ఆయన ప్యాలెస్లో కూర్చోవడము, పరిపాలన చేయడము చూసాము, బటన్ నొక్కడము, బటన్ నొక్కేదానికి ముఖ్యమంత్రి దేనికి, నీకు ఇంత వ్యవస్థ దేనికి, ఎవరు నొక్కరండి బటను? ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్ని పిలవడానికి బటన్ నొక్కుతారు, టింగ్ అనే వస్తాడు, అతను నొక్కుతాడు బటను, ప్రజల నుంచి వచ్చిన డబ్బును తీసుకొని వచ్చి నువ్వు అప్పుల రూపంలో తెచ్చి అది ఏదో నువ్వేదో ఉద్ధరించేసినట్టు, ప్రజల ఆదాయ ప్రమాణాలు పెంచినట్టు, జీవన ప్రమాణాలు పెంచినట్టు, నీకు నువ్వుగా స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టు మీ పార్టీలో నాయకులు అన్న చందంగా తయారైపోయింది. మనం ఏదైనా స్విగ్గీ ఆర్డర్ పెట్టినా కూడా ఆయన కూడా వచ్చి ఒక బటన్ నొక్కుతాడు, ఇప్పుడు మొబైల్లో మనం ఒక జొమాటో యాప్ తీసుకుంటే మనకు కావాల్సిన ఐటమ్ డబ్బులుండి, అంటే ప్రభుత్వ సొమ్ము మన దగ్గర ఉందనుకో, కొట్టడము, ఆర్డర్ వచ్చేస్తుంది. నువ్వు చేసిన గొప్ప ఏముంది, నువ్వు చేసినది ఏముంది? ఈ పొద్దు పోలవరం ఉందండి, పోలవరం పరిస్థితి నువ్వు బటన్ నొక్కొచ్చుగా మళ్ళీ పోలవరం మీద, ఎందుకు నొక్కలే, మళ్ళీ ఎందుకు ఆగిపోయింది పోలవరం ఇంత? ఈ పొద్దు ప్రజలు కూడా తెలుసుకోవాలండి వాస్తవము, పోలవరం పరిస్థితి ఈరోజు ఎంత దారుణంగా ఉందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నాశనం చేశారు విడతల వారిగా బటన్ నొక్కి. ఇదే ప్రజలు ఇంకో కామెంట్ కూడా చేస్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, చంద్రబాబు నాయుడు లాంటి మహానాయకుడు 33,000 ఎకరాలు నీకు సమకూర్చి పెడితే ఆ దర్జాగా రాజధాని నువ్వు కనుక చేస్తుంటే, ఇప్పుడు చంద్రబాబు పరిగెట్టిస్తున్నాడు రాజధాని అమరావతిని, అలాగే కనుక నువ్వు చేస్తుంటే మళ్ళీ నువ్వే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడివి కదా, నీ మూర్ఖత్వం వల్లనే నువ్వు నాశనం చేసుకొని నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తున్నావు అని చెప్పి ఒక సామాన్యుడు కామెంట్. నేను ఇందాకే చెప్పా, ఏదైతే చెప్పానో మీరు అడిగిన దానికి 11 మంది ఎమ్మెల్యేలను పిలిచి కూడా తీర్మానం చేయమని ఓటింగ్ పెడితే ఈవీఎంలు పనిచేయ, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారో నేను చేసిన ఆరోపణ కరెక్టా కాదా అని ఓటింగ్ పెడితే నాకు తెలిసి ఒకరు ఇద్దరే ఎత్తుతారు, మిగిలిన ఎవ్వరు నమ్మకం లేదు. ఎందుకంటే మన లోపాలు ఏంది, మన అధినాయకత్వం లోపం ఏందనేది స్పష్టంగా తెలుసు వాళ్ళకి, వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకే తెలిసిపోయింది. పంచి ప్రభాకర్ ఉన్నాడు, అతను ఒప్పుకోవడం జరిగింది, ఆ బటన్ నొక్కుడు, ఆ ఓవర్ యాక్షను, ఆ సిద్ధం సభలో ముందుకెళ్ళడము, ఎనికి రావడము,
అది ఏదో ఏదో ప్రజలను ఉద్ధరించేసినట్టు ముందుకెళ్ళడము, ఇట్లా అనుకుంటే వెనక్కి రావడము. మరి అట్లే ముందుకెళ్ళి నమస్కారం పెట్టుకుంటే కార్యకర్తలను, వాళ్ళ కార్యకర్తల సంక్షేమాన్ని చూసినట్లయితే, వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నట్లయితే, మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చి రాష్ట్రం గురించి ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు 30 ఏళ్ళు ఏముంది, ఇంకో 0 పెట్టి 300 ఏళ్ళు కూడా నువ్వే సీఎం ఉండొచ్చు ఉండొచ్చు. దాంట్లో తప్పేముంది? నిజంగా నువ్వు ప్రజల కోసం పనిచేసిన పాటుపడే వ్యక్తి అయితే 30 ఏళ్ళేం కర్మ, 300 ఏళ్ళు కూడా నువ్వే పరిపాలించవచ్చు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నల్లోనే జగన్మోహన్ రెడ్డి ఓటమికి సమాధానం కనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలివితేటలుండి బుర్ర ఉంటే గనక ఈ ప్రజలు ప్రశ్నిస్తున్న సంధిస్తున్న ప్రశ్నలతోనే ఆయన సమీక్ష చేసుకోవచ్చు తన పార్టీ ఎందుకు ఓడిపోయింది, మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలనే విషయాన్ని. ఇక్కడ స్పష్టంగా నేను ఒక విషయం చెప్తానండి, రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఉపయోగించారు గత ఎలక్షన్లో. ఏదైనా ఒక తండ్రి వారసత్వాన్ని ఒక్క ఎలక్షన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. గతంలో అతను చేసిన ఏదైతే మంచి ఉంటుందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మంచి చేసి ఉంటారో, ఆ దాని ఫలితాలు పొందిన వారు ఎవరైతే ఉంటారో, ఒక్క ఛాన్స్ అనడం ఒకటి, వారసత్వ బిడ్డ కాబట్టి చూద్దాం ఇతను కూడా వాళ్ళ తండ్రి మాదిరే పునికి పుచ్చుకుంటాడో లేదో అని చెప్పేసి ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల రెడ్డి సామాజిక వర్గము బలంగా వేసిందండి ఈ విషయంలో అయితే, అండగా నిలబడడం వల్ల పాపం రెడ్డి సామాజికంలో నుండి నిరుపేదలు కూడా తన సొంత డబ్బును ఖర్చులు పెట్టుకొని చూద్దాం మనవాడు అని చెప్పేసి కూడా వేయడం జరిగిందండి. వేసిన తర్వాత ఏమైంది, ఏం చేసావు నువ్వు, నమ్మిన అమ్మ పాలు తాగి రూము గుద్దినట్టు ఓలనే గుద్దేసావు, ఇంకా వాళ్ళు నిన్ను నమ్మేది ఎప్పుడు, కనీసము ఫోన్ ట్యాపింగ్ చేసావు, నీ నాయకుల మీద నమ్మకం లేదు. అధికారం ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, అంతర్గత సమాచారము, అసలు ఇది చాలా నేరం ఇది. ఫోన్ టెలిపింగ్ యాక్ట్ ద్వారా ఎంత పెద్ద నేరం ఇది. ప్రైవసీ ఎక్కడుందండి ఇంకా నీ పరిపాలనలో? ఒక ఎమ్మెల్యేకి ప్రైవసీ లేదు, ఒక ఎంపీకి ప్రైవసీ లేదు, ఒక కార్యకర్తకు ప్రైవసీ లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే ఆరోపణ చేశారు, ఎంతమంది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళంతా అదే ఆరోపణ. మరి ఎక్కడ నీ మీద నమ్మకం ఉంది? మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి నువ్వే బోట్లు పెడతావు, మా నమ్మకం నువ్వు కాదని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు చెప్తారు, మీ మంత్రులు చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరు ప్రజలు వినేవాళ్ళు? మిమ్మల్ని దేవుడు, మా అన్న జగన్ అన్న, మా అన్న విష్ణుమూర్తి, మా అన్న ఏసయ్య, మా అన్న దైవాంశ సంబూతుడు అనే వాళ్ళని చూసి నవ్వుకోవాలనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చెప్పేది మీరే, అనేది మీరే, మీ వాళ్ళే, అంతా మీ వాళ్ళే, కానీ ప్రజల మటుకు గొర్రెల్లా కనపడుతున్నారు. మీకు ఓ రకం కూడా కనపడట్లే మీకు ప్రజలు, ఇప్పటికి కూడా కనపడట్లే వాళ్ళకి. 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా ఫేక్ ప్రచారాలు, వాస్తవాలు. నువ్వు వాస్తవం పెట్టు. నిన్న ఏదో ఫ్లైఓవర్కి టీడీపీ కలర్స్ వేసిందని పసుపు అని చెప్పేసి ఎక్కడో నాగ్పూర్లో ఉండే బిల్డింగ్ తెచ్చి మళ్ళీ ఇప్పుడు ఫేక్ ప్రచారాలు మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా పిచ్చోళ్ళని చేద్దామని బ్రహ్మలో పెడదామని ఆలోచనలో ఇంకా ఎన్నాళ్ళు మీ క్యాడర్ని ఇంకా మోసం చేస్తారు, ఎన్నాళ్ళు మీ నాయకులు నిన్ను నమ్ముకున్న క్యాడర్ని ఇంకా మోసం చేస్తావు కేవలం నీ మూర్ఖత్వం వలన. ఎన్నాళ్ళు ఇంకా నీ క్యాడర్ బలైపోవాలి, ఎంతమంది బలైపోవాలి? మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయినటువంటి కోర్ హార్డ్ కోర్ అభిమానులు ఎవరైనా సరే వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదైతే నేను గంటాపథంగా చెప్పగలను. ఓకే అండి, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నేల మీదకి రావాలని గాల్లో విహరించడం మానుకొని వాస్తవాలు నేల మీదకి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ కూడా ఒక విషయం చెప్తానండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎక్కి తొక్కుతాం కదా, నేల మీద కూర్చోబెడతాం కదా, అప్పుడు తెలిసిద్ది అని అన్నారండి. ఇంకా రాలేదండి నేల మీదకి. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు స్వీకరించాలని రాష్ట్ర ప్రజలందరి తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ బాధితుల తరపున నేనైతే కోరుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎంగా, సో మీరు చెప్పిన బాధ్యతలు కూడా త్వరలోనే తీసుకుంటారైనా తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుద్దని కోరుకుందామండి. ధన్యవాదాలండి. నమస్తే.